ఈరోజు డెత్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, సుదీర్ఘకాలంగా 47 పాటు రాజకీయ అనుభవం ఉన్న నేత, ఆయన ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్తూ ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జగన్మోహన్ రెడ్డి సైకో సైన్యం ఆయన పర్యటనను అడ్డుకోవడం చాలా బాధాకరం. ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం లేదా రాచరికంలో ఉన్నామా అనేది ప్రజలందరూ ఈరోజు ప్రశ్నించుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇదే విధంగా మీ పర్యటన అడ్డుకొని ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండేవాడో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఆయన రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు ప్రతి చోట ఇదే విధంగా పోలీసులతో ఆంక్షలు పెట్టించి ఆయన సభలను అడ్డుకోవడం, ఆయన సభల కోసమే ప్రత్యేకంగా జీవోలు తయారు చేయడం, ఎక్కడా లేని సెక్షన్లతో సభలకు వచ్చే ప్రజల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, ఇలాంటి దుర్మార్గ చర్యలన్నీ గత 3-4 సంవత్సరాల నుంచి చేసుకుంటా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మేము ఒకటే చెబుతున్నాం, ప్రజలు ఆల్రెడీ మీ పాలనతో పూర్తిగా విసిగిపోయి ఉన్నారు. ఈరోజు ప్రతి వాడలో ప్రతి గల్లీలో ఎక్కడికి పోయినా ఇదేం కర్మ మన రాష్ట్రానికి సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి అని చంద్రబాబు నాయుడు కోసం ఆయన పర్యటన కోసం ప్రజలు ఎక్కడికక్కడ ఎదురు చూసే పరిస్థితి రాష్ట్రం అంతా కనిపిస్తూ ఉంది. మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని ప్రజలకి ఈ 4 ఏళ్లలో మీరు చేసింది ఏంటి, మీరు ఇచ్చిన హామీలు ఏంటి, ప్రజా సంక్షేమం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి తప్ప పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని. పోలీసు వ్యవస్థ చేయాల్సిన పని ఏంటి, పోలీసు వ్యవస్థ చేయాల్సిన పని అన్నీ మాన్పించి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్తుంటే పరదాలు పట్టుకోవడం, చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వెళ్తుంటే ముందస్తుగా అరెస్టులు చేయడం, లేదా తెలుగుదేశం పార్టీ చేసే పోరాటాలని ముందుగానే హౌస్ అరెస్టులు చేయడం, వైసీపీ నాయకులు చేసే ఇసుక మైనింగ్, గ్రావెల్, లెక్కర్, రేషన్ మాఫియాలకి పోలీసులతో కాపలా కాంచుకోవటం, ఈ కార్యక్రమాలు పోలీసులతో చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిది పర్యటనని, నారా లోకేష్ గారి పర్యటనని మీరు అడ్డుకోవడం అనేది నిజంగా సిగ్గుచేటు. మీరు భయపడుతున్నారు జనాల్లోకి, ప్రజల్లోకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బయటకు వస్తుంటే మీరు భయపడుతున్నారు. మీ భయం ఈరోజు అన్నపర్తిలో క్లియర్గా కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వస్తే మీకేంటి భయం, ప్రజారంజక పాలన చేస్తున్న సంక్షేమ రాజ్యం అంటూ కోట్ల ప్రకటనలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పర్యటనకి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలి. ఇదే విధంగా మీ సోదరి శర్మిల గారి పర్యటనలో నాడు నీ పాదయాత్రను అడ్డుకొని ఉంటే మీ కుటుంబం అంతా ఎక్కడుండేవాళ్ళు? ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులు తిరిగే అవకాశం లేదా, ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం లేదా, కొత్త రాజ్యాంగం సృష్టిస్తున్నారా? ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యకం అప్రజాస్వామికం, ఇలాంటి ఘటనలో కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే, మీకు మీ ప్రభుత్వానికి పోలీసులకి ఒకటే విజ్ఞప్తి, ఎప్పటికైనా తప్పులను తెలుసుకొని ప్రజలకు కావాల్సింది చేసి ప్రజల్లోకి మీరు దగ్గర అవ్వండి. అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకులను, నేతలను, కార్యకర్తలను నిలువరించడం వల్ల మీరు సాధించేది ఏమీ లేదు. ఈరోజు చూడండి, మీరు అడ్డుకున్నారు, అయినా సరే నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ముందు మీరు ఓడిపోయారు. ఆయన కాలినడకన ఆయన పర్యటన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రం అంతా కాలినడకన పర్యటన చేయగలిగిన సత్తా ఓపిక ఆయన దగ్గర ఉంది. ఆయన నడవడం మొదలు పెడితే మీ పోలీసులు, మీరు, మీ సైన్యం, సైకో సైన్యం కూడా అడ్డుకోలేరు. రాబోయే ముప్పుని గ్రహించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి ప్రజానాయకులు వెళ్ళే అవకాశాన్ని కల్పించండి.